మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడానికి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ఉన్నతమైన నామమును గురించి మనము తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ప్రభుని మహింపరుస్తున్నాను. గడిచిన కొన్ని దినాలుగా ప్రభుకు ఉన్నటువంటి వివిధ నామములను గురించి, వాటి వెనుక ఉన్నటువంటి అద్భుతమైన భావాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున యిర్మీయా గ్రంథములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దైవ ప్రత్యక్షత, దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా సర్వశక్తి కలిగిన దేవుడే మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాటను ఈ రోజున నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయములో 5-6 వచనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడుతుంది. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి లేఖనం. అంతేకాకుండా దేవునికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నామం యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలో మనం చూస్తున్నటువంటి పేరు ఏదైతే ఉందో, ఈ పేరు మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక నిబంధన పేరుగా, ఒక కవనెంట్ నేమ్గా మనకు కనిపిస్తుంది. యెహోవాయే మనకు నీతి. ఈ మాటను ఆదిమ హిబ్రూ భాషలో యెహోవా సిట్కెను అనబడినటువంటి మాట వాడబడుతుంది. సో ఈ రోజున యెహోవా సిట్కెను అనబడినటువంటి మాటకు ఉంటున్నటువంటి శ్రేష్టమైన భావాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. యూదా జనాంగము ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఫాల్, పడిపోబోతున్నటువంటి దశలో ఉండగా, అనగా యూదా జనాంగము విగ్రహారాధనలోను, హింసాత్మకమైన ధోరణిలోను, అణచివేతలోను, రాజకీయ తిరుగుబాటు స్వభావంలోను ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ ఆ దేశంలో కనబడుతూ వచ్చాయి. అటువంటి సమయంలో యూదా రాజ్యము కూలిపోబోతున్నటువంటి దశలో ఆ దేశానికి సరియైన నాయకుడు, ఆ దేశంలో సరియైన నీతి న్యాయము యథార్థత అనేటువంటిది సంపూర్ణంగా కరువైపోయినటువంటి భయంకరమైనటువంటి సమయం. సో ఇటువంటి సమయాన్ని దేవుడు చూశాడు. నిజంగా చెప్పాలి అంటే భూమి మీద దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగంగా ఉంటున్నటువంటి వీరు ఎన్నోసార్లు దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని మరచిన వారై, దేవుని విడిచిన వారై, దేవునికి వేరుగా, దేవునికి తిరుగుబాటు జీవితాన్ని జీవిస్తూ భయంకరమైనటువంటి దుస్థితిలో వీళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగినవాడండి. దేవుడు చాలా సహనము కలిగినవాడు. నిజానికి మాటి మాటికి దేవుని ప్రజగా పిలువబడుతున్నటువంటి వారి జీవితాల్లో కలుగుతున్నటువంటి ఆ అవిధేయత, ఆ అక్రమము, ఆ యొక్క అవిధేయతను బట్టి ఏనాడో దేవుడు వారిని భూమి మీద నుంచి తుడిచివేయవలసి ఉండే, కానీ దేవుడు తను చేసిన నిబంధనను బట్టి, వారి ఎడల దేవునికి కలిగిన అమితమైన ప్రేమను బట్టి ఎన్నోసార్లు ప్రభువు వారిని గద్దిస్తూనే తిరిగి వారిని లేవనెత్తుతూ ఉన్నాడు. సో యిర్మీయా గ్రంథంలో మనం చూసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనవి. నిజానికి యూదా జనాంగం పతనమైపోతున్నటువంటి దశలో ఉండగా యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయములో 5-6 వచనాల్లో తేటగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి నిబంధనతో కూడినటువంటి ఆయన వాగ్దానాన్ని, నిబంధనతో కూడినటువంటి ఒక శ్రేష్టమైన పేరును దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటలు దేవుడే మనకు నీతి, యెహోవాయే మనకు నీతి, యెహోవా సిట్కెను అనబడినటువంటి నామమును గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను నేరుగా సర్వశక్తి కలిగిన దేవుడే ఇచ్చుచున్నాడు. మనం చదివినట్లయితే యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయములో 5వ వచనంలో రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను అని, దేవుడు దావీదునకు ఒక నీతి చిగురును పుట్టిస్తానని ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెహోవాయే మనకు నీతి అని యెహోవా సిట్కెను అనబడినటువంటి పేరును దేవుడు ప్రత్యక్షత ఇచ్చే ముందు
అక్కడ రాయబడుతున్నటువంటి ఒక రెండు మూడు విషయాలు చాలా చక్కటి మాటలు అక్కడ రాయబడుతున్నాయి. దేవుడు దావీదునకు ఒక చిగురును పుట్టించి, ఆ దావీదు చిగురుగా పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యెహోవా సిద్కెనుగా ఉంటాడు, ఆయనే మనకు నీతిగా ఉంటాడు అని తేటగా తెలియపరుస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం, అంటే 23వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఆ పైన వచనాల్లో, పైన అధ్యాయములో మనం చివరి వచనాల్లో మనం చదివితే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఆ మనిషిని గురించి రాయడి, అతని సంతానములో ఎవడు వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనం మందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. వారి ప్రవర్తనను బట్టి అక్కడ రాయబడుతున్న మాట, ఇంకా వారు సంతానహీనులవుతారు, యూదాలో ఎవరు రాజుగా ఉండరు, దావీదు సింహాసనము మీద ఎవరు కూర్చోరు అని పూర్తిగా ఒక చెట్టును కొట్టివేసినట్లుగా ఆ కొట్టివేయబడిన పరిస్థితి యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనంలో కనబడుతుంది. మరి ఈ కొట్టివేయబడిన, ఇంకా ఆ సింహాసనం నుండి ఎవరు రారు కూర్చోరు, ఇంకా సంతానహీనులుగా ఉంటారు అనబడి చెప్పబడుతున్నటువంటి సమయంలో ఆ కొట్టివేయబడినటువంటి ఆ మొద్దు నుండి చిగురు పుడుతుందని మరలా దేవుడు కనికరమ కలిగిన వాడై ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే బైబిల్లో యెషయా గ్రంథములోనికి మనం వెళ్ళినట్లయితే యెషయా ఈ మొద్దు నుండి చిగురు పుట్టును అని అంటాడు. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో దావీదునకు నీతి చిగురు పుట్టించేదను అని అంటాడు. అనగా యెహోవాయే మనకు నీతి, యెహోవా సిద్కెను అని పేరు పెట్టబడబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అనంటే దావీదునకు పుట్టే చిగురు. ఎవరు ఆ వ్యక్తి? యెషయి మొద్దు నుండి వస్తున్నటువంటి చిగురు అనబడిన విషయాన్ని లేఖనంలో మనం స్పష్టంగా చదువుతున్నాం. రెండవ మాట ఏంటి అక్కడ మనం చదువుతున్నాము అంటే, అతడు రాజై పరిపాలన చేయును. ఎవరైతే యెహోవా సిద్కెను అనబడినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద అవతరిస్తాడో అతడు రాజ్య పరిపాలన చేస్తాడు అని రాయబడుతుంది. నిజమే ప్రియ సహోదరుడు సహోదరి, ఒక రాజుగా రాబోతున్నాడు ఆయన. ఆ రాజుగా వస్తున్నటువంటి ఆయన ఒక రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన చేసే పరిపాలనలో నీతి న్యాయాలు స్పష్టంగా కనపడతాయి. ఆయన చేసే పరిపాలనలో నీతిని గురించి న్యాయమును గురించి తేటగా ప్రత్యక్షపరచబడుతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, రాజుగా పుట్టబోతున్న ఆయన, రాజ్య పరిపాలన చేయబోతున్న ఆయన, రాజ్య సువార్తను ప్రకటించిన ఆయన, నీతిగా నీతిని న్యాయమును బయలుపరిచేటువంటి ఆయనే యెహోవా సిద్కెనుగా ఉంటాడు అని లేఖనంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఎవరు రాజుగా ఉద్భవిస్తారు, ఎవరు రాజ్య పరిపాలన చేస్తారు, ఎవరు నీతిని గురించి న్యాయమును గురించి బోధిస్తారు, ఎవరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి అని చెబుతారు, ఎవరు నీతిని స్థాపించేటువంటి ఆ స్థాపకుడు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలోనూ అలాగే 4 సువార్తలలో కూడా తేటగా తెలియచేయబడుతుంది. ఒకరు రాజుగా జన్మించారు, ఆయన రాజుగానే ఈ భూమి మీద నివసిస్తూ వచ్చారు. 33.5 సంవత్సరాలు రాజుగా ఈ భూమి మీద అనేక మంది ప్రజలకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, రాజ్య సువార్తను ప్రకటించాడు. అంతేకాదు, ఒకనొక సమయంలో తన యవన కాలములో 33.5వ సంవత్సరములో ఆయన తీర్పులోనికి తీసుకొని రాబడినప్పుడు, నీవు రాజువా అని ఆయన ప్రశ్నిస్తే ఆయన అనే మాట, నీవన్నట్టు నేను రాజునే అంటాడు. ఆయన రాజుగా సిలువలో మరణించాడు, ఆయన సమాధిలో ఉంచబడ్డాడు, 3వ రోజున మరణమును గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. రాజుల రాజుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, మనుషులు అనుకుంటున్నటువంటి రాజ్యము కాదు, మీరు అనుకుంటున్న రాజ్యము కాదు నా రాజ్యము, నా రాజ్యము శాశ్వతమైన రాజ్యము అని ఆయన తన రాజ్య పరిపాలన గురించి తెలియపరిచాడు. ఆయన రాజ్యమునకు వారసులుగా ప్రతి మనుషుడు ఉండాలి అని, ఆయన రాజ్యములో నివసించాలని, రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడాలని ఆ రాజుగా వచ్చినటువంటి ఆ ప్రభువు ఆయన ప్రకటించారు. కాబట్టి యిర్మీయా గ్రంథములో ప్రవచనాత్మకంగా దావీదు చిగురును గురించి, రాజ్య పరిపాలన చేయువానిని గురించి అక్కడ రాయబడుతుంది. 6వ వచనంలో మనం చదివినట్లయితే, ఆ దినములలో యూదా రక్షణ నందును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును. యూదులకు ఇస్రాయేలులకు కావలసినటువంటి రక్షణను ఆ యెహోవాయే మనకు నీతి, యెహోవా సిద్కెను అని జన్మించబోతున్నటువంటి ఆయన
యూదులకు ఇశ్రాయేలీలకు రక్షకుడుగా ఉంటాడని కూడా స్పష్టంగా ప్రవచనంలో తెలియజేయబడుతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, మత్తయి సువార్త 15:24 మనం చదివినట్లయితే అక్కడ ప్రభు ఒక మాట అంటారు, నేను యూదులను రక్షించడానికి వచ్చాను, ఇశ్రాయేలీలను రక్షించడానికి వచ్చాను. నిజమే, ఇప్పుడు యెహోవా సిద్కేనుగా పుట్టబోతున్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఆయన దావీదు చిగురుగా పుడతాడు. ఎవరు దావీదు చిగురుగా వచ్చాడో ఈ భూమి మీదకి? రెండవదిగా ఆయన రాజ్యము పరిపాలన చేస్తాడు. ఎవరు ఈ భూమి మీద నీతి రాజ్యాన్ని స్థాపించారు? మూడవదిగా ఆయన యూదులకును ఇశ్రాయేలులకు రక్షణిస్తాడు. ఎవరు యూదులకు ఇశ్రాయేలులకు రక్షకునిగా కూడా ఉద్భవించాడు? అంతేకాదు, యెహోవాయే మనకు నీతి అనబడినటువంటి మాట యూదులకును ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు కానీ సర్వమానవాళికి కూడా దేవుడు మనకు నీతి అనబడినటువంటి యెహోవా సిద్కేను అనబడినటువంటి మాట ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరు ఈ వ్యక్తి? దావీదు చిగురుగా పుట్టినవాడు, రాజుగా ఉద్భవించి రాజుగా జీవించి రాజ్య సువార్తను ప్రకటించి రాజుగా మరణించి రాజుగా తిరిగి లేచిన ఆయన ఎవరు? ఇశ్రాయేలులకు యూదులకు రక్షకుడుగా ఉద్భవించిన ఆయన ఎవరు? సర్వమానవాళిని నేను ప్రేమిస్తున్నాను, మనుషులందరి రక్షకుడుగా ఈ భూమి మీద జన్మించినటువంటి ఆయన ఎవరు? ఆయనే యెహోవా సిద్కేను, ఆయనే యెహోవాయే మనకు నీతి అని ఆయనకు పేరు పెట్టబడుతుందంటాడు. ఎవరు ఆయన అని అంటే ఆయనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా మనకు నీతిగా ఎంచబడతాడు? ప్రియ సహోదరుడా సహోదరి, లేఖనాల్లో మనం చదివినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని. ఈ భూమి మీద మానవునికి నీతి ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కారణం ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను కోల్పోయారు. అందుకనే రోమా 3:10 రాయబడుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు. మరి ఒక్కడు భూమి మీద నీతిమంతుడు లేనప్పుడు నీతిమంతునిగా పుట్టిన వ్యక్తి ఎవరు? ఒక్కడును భూమి మీద నీతిమంతుడిగా లేనప్పుడు నీతిమంతునిగా ఈ భూమి మీద మానవులకు నీతిని ఇచ్చే వ్యక్తి ఎవరు అనంటే ఆయనే పరిశుద్ధునిగా, పవిత్రునిగా, ఏ పాపము లేని వ్యక్తిగా, నిర్దోషిగా కన్య మరియ గర్భమున జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజున ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధునిగా ఈ భూమి మీద జన్మించాడు, ఆయన నిర్దోషిగా జన్మించాడు, ఆయన జనన విధానం పరిశుద్ధమైనది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన జీవించాడు. అయితే ఆ ప్రభు అయిన యేసు ఆయన నీతిమంతునిగాను పవిత్రునిగాను పరిశుద్ధునిగాను జీవించటం మాత్రమే కాదు, ఆయన నీతిమంతుడిగా ఈ భూమి మీద ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఆయనలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? దేవుని వాక్యం చాలా తేటగా రోమీలకు రాసిన పత్రిక 5:19 ఈ అద్భుతమైన మాట తెలియజేయబడుతుంది. ఏమని తెలియజేయబడుతుందంటే, ఒక్క మనిషిని అవిధేయత వలన భూమి మీద అనేకులు పాపులుగా ఎలాగున చేయబడ్డారో అలాగుననే ఒక్క మనిషిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి చెప్పబడుతుంది. కనుక ఆదాము చేసిన పాపమును బట్టి భూమి మీద యూదులు ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు కానీ భూమి మీద ఉన్న సర్వ జనాంగము పాపులుగా ఎంచబడ్డారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిడు పాపిగా ఎంచబడ్డాడు. ఒక్క మనిషిని పాపం వలన, అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. భూమి మీద సర్వమానవాళి ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు పాపిగా ఎంచబడ్డారు. అయితే ఒక్క మనిషిని విధేయత వలన అందరూ కూడా, అనగా యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, మరి ఇంకా ఏ దేశస్థుడని కానీ, ఏ తెగ అని కానీ, పురుషుడని కానీ, స్త్రీ అని కానీ, ఏ భేదము లేదు, ప్రతి మనిషుడు కూడా రక్షించబడడానికి, ప్రతి మనిషుడు కూడా క్రీస్తును కలిగి ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి భాగ్యము, అద్భుతమైనటువంటి అవకాశము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా సర్వ మానవాళికి దొరికింది. ప్రియ సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు చూపిన ఆ విధేయతను బట్టి సర్వమానవాళిని ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. బైబిల్ గ్రంథములో చాలా తేటగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది,
ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చిదిద్దబడి. ప్రియ సహోదరుడు సహోదరి, యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి మానవునిలో ఉంటున్నటువంటి పాపమును తీసివేసి, ప్రతి మానవులు ఉన్నటువంటి దోషమును తీసివేసి, ప్రతి మానవుని పరిశుద్ధునిగా నీతిమంతునిగా తీర్చిదిద్దుతుంది. అందుకనే దేవుని వాక్యములో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21లో స్పష్టంగా ఈ మాట రాయబడుతుంది, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అంటే యెహోవా సిద్కెనుగా, దేవుడు మనకుండునట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సిలువలో తన ప్రాణాన్ని మన కోసం దారిపోసి మనలను ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడని లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 1:21లో అక్కడ తేటగా ఈ మాట రాయబడుతుంది, దేవుడు మనకు నీతిగా ఎలా ఎంచబడ్డాడు, యెహోవా సిద్కెనుగా మనకు ప్రభు ఎలా ఉన్నారు అంటే ఆయన మనకు నీతి ఆయను అనబడిన మాట 1 కొరింథీ పత్రిక 1:31లో రాయబడుతుంది. ఆయన మనకు నీతి ఆయను, అదే యెహోవా సిద్కెనంటే. ఈ రోజున ప్రియ సహోదరుడు సహోదరి, మనము నీతిమంతులము కాదు, మన క్రియలను బట్టి మనము నీతిమంతులముగా మార్చబడలేము. మన నీతి దేవుని ముందుకు వచ్చేసరికి మురికి గుడ్డల వంటిది. అయితే సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మనము మనముగా నిలబడితే మనలో ఎన్ని నీతి కార్యాలు ఉన్నా అది మురికి గుడ్డల వంటిదే. కానీ ఆ సర్వోన్నతుడైన దేవుని సింహాసనము ఎదుట క్రీస్తు నందు గనక మనము నిలిచినట్లయితే మనము నీతిమంతులముగా ఎంచబడతాం. ఈ భూమి మీద మనం జీవిస్తున్న కాలంలో మనము నీతిమంతులముగా ఎలా ఎంచబడతామంటే, మనం చేసిన దాన ధర్మాలను బట్టి కాదు, మనకున్నటువంటి మంచితనాన్ని బట్టి కాదు, మనకున్న మంచి మాటలను బట్టి కాదు, కానీ యేసు రక్తములో మనము కడుగబడి యేసు క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ నీతిని మనము కలిగి ఉండి క్రీస్తు నందు మనము నిలిచినట్లయితే ఈ భూమి మీద మనము నీతిమంతులముగా ఎంచబడుతున్నాము. దేవుని సింహాసనం ఎదుట మనము నీతిమంతులముగా నిలబడగలుగుతాం. ప్రియ సహోదరా సహోదరి, ఈరోజున నేను నీవు మనం ఈ భూమి మీద నీతిమంతులముగా మనం ఉండగలము. ఏ విధము చేత అంటే మన బలమును బట్టి కానీ, మన శక్తిని బట్టి కానీ, మన గొప్ప కార్యాలను బట్టి కానీ, మన నీతి క్రియలను బట్టి కానీ కాదు. కానీ మనం ప్రభువు నందు నిలిచిన వారమైతే, యోహాను సువార్తలు ఉంటుంది కదా, మీరు ఆయన యందు నిలిచి ఉండు అని, అలాగా మనము క్రీస్తు నందు నిలిచి ఉండినట్లయితే ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది, మన ప్రతి పాపము తీసివేయబడుతుంది, మనము దేవుని నీతిగా ఎంచబడుతున్నాం. యెహోవా సిద్కెను అంటే దేవుడే మనకు నీతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు నీతిగా ఎంచబడ్డారు. మనలను నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్ది ఒక రోజున దేవుని ఎదుటకు మనం వెళ్ళినప్పుడు ఆ రోజున మేకలను గొర్రెలను అంటే నీతిమంతులను అనీతిమంతులను వేరు చేస్తాడు దేవుడు. ఆ రోజున నీతిమంతులకు ఆయన తన రాజ్యములో స్థానమిస్తాడు. ఏ నీతిమంతులను అంటే ఎవరికైతే యెహోవా సిద్కెనుగా, ఎవరైతే దేవునిని తమకు నీతిగా చేసుకున్నారో, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క రక్తములో కడుగబడి తమ పాపములన్నీ పరిశుద్ధపరచబడి యేసు క్రీస్తు ప్రభువే తమకు నీతిగా ఎవరైతే ఎంచుకుంటున్నారో, ఎవరైతే క్రీస్తు రక్తములో కడుగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారో వారందరూ కూడా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నిబిడలను మీరు దీవించండి, బలపరచండి. 23 గ్రంథం 23 అధ్యాయంలో నీ లేఖనాల్లో తేటగా రాయబడుతున్నట్లుగా యెహోవా సిద్కెను, యెహోవాయే మనకు నీతి. ఆ విధముగా యెహోవాయే మనకు నీతిగా యేసుక్రీస్తు ప్రభువా, నీవి లోకములోనికి వచ్చావు, మా అందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, మా కొరకు కలువరి సిలువలో నీ విలువైన రక్తాన్ని చిందించి మమ్మలను నీతిమంతులుగా తీర్చిదిద్ది మాకు సిద్కెనుగా, మాకు దేవునిగా మీరుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడును నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యెహోవా సిద్కెనుగా దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.